అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సిరిపల్లి రాజేష్ అనేటువంటి వ్యక్తి గతంలో హిందూ అమ్మాయిలని లేపుకొని పోతే 10 లక్షల రూపాయల డబ్బులు దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని ప్రకటించిన ఎవరైతే మహాసేన రాజేష్ ఉన్నాడో, సిగ్గు లేకుండా టీడీపీ పార్టీ వాళ్ళు హిందూ అమ్మాయిల్ని ఎత్తకెళ్ళమని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము అనేది అత్యంత నీచమైనటువంటి పరిస్థితి. ఈరోజు మేము టీడీపీ పార్టీని అడుగుతున్నాం, మీరు హిందువులకు వ్యతిరేకమా? అట్లాగే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి హిందువులారా, మీకు ఆడపిల్లలు లేరా? ఈరోజు హిందూ అమ్మాయిల్ని ఎత్తవబొమ్మని ఒకడు ప్రకటించి ఎత్తవబొమ్మడికి 10 లక్షలు ఇస్తామని చెప్పి, పైగా దుబాయ్ ఉద్యోగం ఇస్తామని చెప్తే పాపం లోకేష్ గారు శంకర్ గుద్దుకుంటూ వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు అంటే, టీడీపీలో ఉన్నటువంటి హిందువులారా, మీకు నిజంగా సిగ్గు లజ్జ ఉంటే టీడీపీ నారా చంద్రబాబు నాయుడిని అడగండి, నిలదీయండి. ఈరోజు చంద్రబాబు నాయుడికి ఆడపిల్లలు లేరు కాబట్టి, చంద్రబాబు నాయుడికి ఒక మగపిల్ల కాబట్టి హిందువుల అమ్మాయిలు ఎవరు లేపకపోయినా పర్లేదు అంటూ ఆడపిల్లల్ని లేపకపోతామన్నటువంటి వాడిని చంకనెక్కించుకొని భుజాన్ని ఎక్కించుకొని సీట్లు ఇస్తున్నాడు అంటే ఇంతకైనా ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం, బాబు చంద్రబాబు నువ్వు ఒకసారి పునరాలోచించుకో, ఆలోచించుకొని ఎవడైతే ఆడపిల్లల్ని ఎత్తకపోతే ఉద్యోగాలు డబ్బులు ఇస్తాననేసి ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, లేపకెళ్ళడానికి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి, అక్రమ ఆడ రవాణాకి ఆడపిల్లల రవాణాకి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, ఆ సిరిపల్లి రాజేష్కి నువ్వు టికెట్ ఇచ్చింది వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా హిందువులందరూ ఏందో అనుకుంటున్నావు నువ్వు, హిందువులు ఏం పీకుతారులే, కుల గజ్జితో కులాల పేరుతో హిందువుల్ని రెచ్చగొట్టి ఓట్ల కోసం ఇదనుకుంటున్నావేమో. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తంలో హిందూ సంఘాలన్నింటినీ ఏకం చేసి, స్వామీజీలని సాధువులను ఏకం చేసి టీడీపీ పార్టీకి అగనిష్గా ప్రచారం చేస్తాం. 2 రోజుల్లో కానీ నీ ప్రకటన కానీ విడుదల చేసి నువ్వు ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ని వెనక్కి తీసుకోకపోతే సిరిపల్లి రాజేష్కి ఇచ్చింది. మేము 2వ ఉద్యమం కింద, ఇది జస్ట్ నిరసన కార్యక్రమం, 2వ ఉద్యమం కింద పోస్టర్ రిలీజ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ, టీడీపీ పార్టీ హిందూ అమ్మాయిల్ని ఎత్తకపోయే వాళ్ళకి ప్రోత్సహిస్తుందంటూ పోస్టర్ రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత ప్రతి టీడీపీ పార్టీ ముందు ధర్నాకు కూడా పిలుపునిస్తామనేసి హిందూ సంఘాలుగా హెచ్చరిస్తున్నాం.